సర్పిల్ ఇద్దాం అంటే వచ్చింది, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉందండి. కాదండి, చందమామ ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది. నాకేందో నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. हेलो गाइस, वेलकम बैक टू माय चैनल एनएस प्रोडक्शन नंदु. टुडे ओक अम्माई तो इंस्टाग्राम लो ओक अम्माई शॉर्ट फिल्म दीदाम अंदमैन अम्माई ने पिलचान माट अम्माई तो प्रैंक चेस्तुन्ना. एला अवुतुंदो नाकु कूडा मंची क्यूट गा प्रपोजल चेद्दाम अनुकुंटुन्ना. सरे, लेट्स डू वाच. हाय नंदु. हाय अंडि. मीरे गा नाकु इंस्टाग्राम लो मेसेज चेशारा? अवुंडि. మొత్తం క్యూట్ గా లవ్ లవ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటది అన్నమాట. చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే ప్యూర్ లవ్ స్టోరీ అన్నమాట. ఓకే, అందులో హీరో ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నేనే. మీరే హీరోనా? నేనే డైరెక్టర్, నేనే హీరో. ఓకే, అంటే హీరోలా లేనా అండి? అయ్యయ్యో, అలా అని కాదు, అంటే చెప్తున్నాను. మీరు మెసేజ్ చేసి డైరెక్ట్ గా హీరో నాకు మెసేజ్ చేసిండు అంటే. ఓ అచ్చా, అట్లే. కాదండి, ఇట్లా మంచి లవ్ స్టోరీ ఉంది. ఇలా అయితే యాక్చువల్లీ ఇందులో ఏమైతుంది అంటే రియల్గా లవ్ స్టోరీ నడుస్తుంది అన్నమాట. రియల్ లవ్ స్టోరీ? రియల్ లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ రియల్గా నడుస్తుంది అన్నమాట. మీకు చెప్పాలంటే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నా అండి. అలా చూసి ఒక ఇన్స్టాలో చూసి మీరు అలా ఎలా మాట్లాడతారు అసలు? కాదండి, నాకు అసలు యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ షార్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ ఏంటంటే మనదే లవ్ స్టోరీ. షార్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ ఏంటంటే మనదే అనమాట. నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోస్ చూసి బాగా యూట్యూబ్ అంటే పడుకున్నా మీరే గుర్తుకొస్తారు, అండ్ ఏది తినాలన్నా కూడా మీరే గుర్తుకొస్తారు. అందుకోసమే మన లవ్ స్టోరీ రాశాను. మన లవ్ స్టోరీ ఏంటి? మీరు ఇది ఇంకా బాగుంది. మళ్ళీ ఇప్పుడు మన లవ్ స్టోరీ అసలు లేదండి. అంటే యాక్చువల్లీ నా రియల్ లవ్ స్టోరీ అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక అమ్మాయిని ఒక ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ తెలుసు కదండి? తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయికి అంజలి అని ఉంటుంది పేరు అమ్మాయిది. అయితే అమ్మాయికి యాక్చువల్లీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఎస్ఎంఎస్ పెట్టినానండి. ఎస్ఎంఎస్ పెడితే అమ్మాయి రీప్లై ఇచ్చింది, బాగా మంచి మంచి రీప్లై ఇచ్చింది. తర్వాత షార్ట్ ఫిల్మ్ ఇద్దామంటే వచ్చింది, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉందండి. నేను నమ్మలేకపోతున్నా, ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. యాక్చువల్లీ మీరు షార్ట్ ఫిలిం అన్నారు, నేను వచ్చా, బట్ మీరు రియల్ లవ్ స్టోరీ, రియల్ హీరోయిన్ అంటే ఇది మన లవ్ స్టోరీ కదండి. మన లవ్ స్టోరీ ఏంటి? మన లవ్ స్టోరీ ఏం కాదు ఇది. మీరేదో షార్ట్ ఫిలిం ఉంది అన్నారని నేను వచ్చిన అంతే. లేదండి, సరే ఓకే, లవ్ మన లవ్ స్టోరీని కంటిన్యూ అవుతుంది. ఇలా మీరు యాక్టింగ్ పర్పస్ అంటే ఓకే, ఐ కెన్ డూ, బట్ కంటిన్యూ చేయాలంటే ఐ కాంట్. కాదండి, మీకు యాక్చువల్లీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అండి? లేడు. లేదా? నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేదు, నా గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇద్దరం కలిస్తే క్యూట్ లవర్స్ అయిపోవచ్చు.
ఇంకా స్పైసీ యాడ్ చేయొద్దు చాలు. స్పైసీ అంటే మిరపకాయలు ఏం లేవండి నాతో, స్పైసీ యాడ్ చేయండి. మీ మాటలే నాకు స్పైసీగా అనిపిస్తున్నాయి. అంత దూరం ఉంటే నాకు అసలు నా గుండె ఆగట్లేదండి. అసలు ఆపుకోండి, కొంచెం సేపు ఆపుకుంటే మళ్ళీ అయిపోతుంది. నేను ఆగిపోతే మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటే లేవరండి. కాదండి, చందమామ ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటది. నాకేందో నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా, చందమామ అన్నావు కదా. థ్యాంక్ యూ. షార్ట్ ఫిల్మ్ పక్కన పెట్టేసి ఫస్ట్. షార్ట్ ఫిల్మ్ పక్కన పెట్టాడు ఏంటి? మీరు షార్ట్ ఫిల్మ్ కే కదా పిలిచారు నన్ను. షార్ట్ ఫిల్మ్ కే పిలిచిన కాబట్టి మనం ఫస్ట్ మనం రియల్ గా లవ్. ఈ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ రియల్ గా లవర్స్ ఉండాలి. రియల్ లైఫ్ లో లవర్స్ ఉండాలి. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ కంటిన్యూ అయిపోయి ఉన్నారు. నేను చాలా షార్ట్ ఫిల్మ్లు వెబ్ సిరీస్ చూసినా కానీ ఇట్లా రియల్ గా అవి అయిన తర్వాత మళ్ళీ ఇట్లా. అంటే యాక్చువల్లీ నేను మనస్ఫూర్తిగా కొన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. ఎవరిని? మిమ్మల్ని. మీరు ఇన్స్టాలో చేస్తే షార్ట్ ఫిలిం అన్నారు, ఓకే నేను వచ్చినా. మళ్ళీ ఇప్పుడు మీరు రియల్ లవ్ అంటే కాదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఏం లేదండి, మీరంటే నాకు ఇష్టం. మళ్ళీ అదే అంటే, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేడు, ఇద్దరం కలిసి కొత్తగా ప్రపంచాన్ని స్టార్ట్ చేస్తాం. నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, స్టార్ట్ చేద్దాం. నేను వెళ్తానండి చాలా. మీరు నన్ను షార్ట్ ఫిలిం అని చెప్పి పిలిచి మళ్ళీ ఇప్పుడు మీరు రియల్ చేద్దాం, రియల్ లవ్ చేద్దాం, తర్వాత షార్ట్ చేద్దాం అంటే నేను అందంగా లేనండి. రియల్ గా చెప్పండి, నేను అందంగా లేను. ఇక్కడ మ్యాటర్ అందం కాదండి. ఏం కావాలి చెప్పు. ఒక అమ్మాయిని, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూసిన వెంటనే ప్రేమించాలంటే ఏం చేయాలి? హౌ కెన్ యూ డూ బాయ్? చెప్పండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూడగానే ప్రేమిస్తే అసలు ఏం చేయాలి చూడగానే ప్రేమిస్తే అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంతే తప్ప. షార్ట్ ఫిలిం ఆఫర్ ఉంది, నేను మీరు వస్తే నేను ఛాన్స్ ఇస్తా. ఏంది ఇది, వచ్చిందాక ఉండి రియల్ గా లవ్ చేద్దాం మీరు అంటే నాకు ఇష్టం. నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. రే మళ్ళీ మీ అందానికి నేనైతే పడిపోయాను.